హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ఒక స్పెషల్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఆ స్పెషల్ టాపిక్ ఏంటంటే ఐపీఎల్ 2022 ఆర్సీబీ క్యాప్టెన్ అయిన ఫ్యాబ్ డూప్లెసిస్ని ఐపీఎల్ 2023లో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫ్యాబ్ డూప్లెసిస్ని రిలీజ్ చేస్తుందా లేక రీటైన్ చేసుకుంటారా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనమైతే ఒక రెండు పాయింట్స్ మీద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాబ్ డూప్లెసిస్ని ఆర్సీబీ ఎందుకు రిలీజ్ చేయాలి, అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఫ్యాబ్ డూప్లెసిస్ని ఆర్సీబీ ఎందుకు రీటైన్ చేసుకోవాలి. ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేసుకొని ఎట్ లాస్ట్ అసలు ఆర్సీబీ రిలీజ్ చేస్తుందా లేకపోతే రీటైన్ చేసుకుంటారనేది ఫైనల్గా కంక్లూజన్ కానీ మనమైతే అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్సీబీ ఫ్యాబ్ డూప్లెసిస్ని ఎందుకు రిలీజ్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు. సో ఫ్యాబ్ డూప్లెసిస్ వచ్చేసి ఒక పవర్ హిట్టర్ అయితే అస్సలు కాదు. సో తనైతే జస్ట్ స్ట్రోక్స్ ఆడుతూ గ్యాప్స్ ఫైండ్అవుట్ చేస్తూ స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకొని అండ్ లేటర్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో తనైతే యాక్సిలరేట్ చేస్తూ ఉంటాడు. సో అతను పక్కన ఉన్న పార్ట్నర్ ఎవరు, విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఏమైనా పవర్ హిట్టరా అంటే తను డెత్లో పవర్ హిట్టింగ్ చేస్తాడు, బట్ స్టార్టింగ్లో అయితే మరీ అంత పవర్ హిట్టింగ్ అయితే చేయడు. తను కూడా సేమ్ ఫ్యాబ్ డూప్లెసిస్ లాగానే సో స్ట్రోక్స్ ఫైండ్అవుట్ స్ట్రోక్స్ ఆడుతూ గ్యాప్స్ ఫైండ్అవుట్ చేస్తూ ఆడుతూ ఉంటాడు. సో ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ మనకి బ్యాట్స్మెన్ ఉండడం వల్ల పవర్ ప్లేలో స్కోర్ అనేది ఎక్కువ రావట్లేదు. అదే ఆర్సీబీ చాలా అంటే చాలా ల్యాక్ అయింది లాస్ట్ సీజన్లో. అండ్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఈవెన్ మనకి ఫ్యాబ్ డూప్లెసిస్ కొంచెం స్పిన్కి స్ట్రగుల్ అవుతాడు, ఎస్పెషల్గా లెఫ్ట్ ఆర్మ్ సీమ్కి తను చాలా స్ట్రగుల్ అవుతాడు. విరాట్ కోహ్లీ కూడా కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటాడు కాబట్టి సో ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ మనకి వీక్నెస్ అండ్ ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి సో ఇద్దరిని ఓపెనర్స్కి ఆడించడం అనేది కొంచెం సక్సెస్ అయ్యే మూవ్ అయితే కాదు కాబట్టి సో ఆర్సీబీ ఫ్యాబ్ డూప్లెసిస్ అయితే రిలీజ్ చేయాలని ఒక పాయింట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి, సో మన స్క్వాడ్లో ఉన్న ప్లేయర్ ఎవరు, ఫిన్ అలన్. సో ఫిన్ అలన్ చాలా అంటే చాలా పెద్ద అంటే పెద్ద పవర్ హిట్టర్. సో చిన్నస్వామి లాంటి స్టేడియంలో అతను లాంటి ప్లేయర్ని మనం ఆడిస్తే మనకి పవర్ ప్లేలో ఒక ఎక్సలెంట్ స్టార్ట్ వస్తుంది. సో తను ఆడిన పవర్ ప్లేలో ఆడినా మనకి రన్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఫిన్ అలన్ లాంటి ప్లేయర్ మనకి స్క్వాడ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి. సో ప్లేయింగ్ లెవెల్లో ఉండాలంటే మనం ఎవరు తీసేయాలి, జాష్ హేజల్వుడ్ తీయలేము ఎందుకంటే తను ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్. అండ్ తర్వాత వణిందు వాసరంగాన్ని తీసేస్తే మన స్పిన్ బౌలర్స్ ఎవరు లేరు. అండ్ మ్యాక్స్వెల్ని తీసేస్తామంటే మ్యాక్స్వెల్ని కూడా తీయడానికి మనకైతే పాయింటే లేదు. సో ఇక్కడ తీసేయడానికి ఎవరు లేకున్నారు, ఫ్యాబ్ డూప్లెసిస్ మాత్రమే ఉన్నాడు కాబట్టి. సో ఫిన్ అలన్ లాంటి ప్లేయర్ మనకి టాప్ ఆఫ్ ద ఆర్డర్ కావాలంటే నువ్వు ఫ్యాబ్ డూప్లెసిస్ని తీయాలి. సో ఇది సెకండ్ రీజన్. సో ఈ రెండు రీజన్స్ అయితే చాలా అంటే చాలా అవపడుతున్నాయి. అండ్ అలాగే తన ఏజ్ కూడా 39 ఇయర్స్ కాబట్టి మ్యాక్సిమం ఒక 1 ఇయర్ మాత్రమే తనైతే ఆడొచ్చు. సో ఇందుకే ఫ్యాబ్ డూప్లెసిస్ని ఆర్సీబీ రిలీజ్ చేసి ఫిన్నల్ లాంటి ప్లేయర్ని ఒక టాప్ ఆఫ్ ద ఆర్డర్ ఆడిపిస్తే బెటర్ ఉంటుందని అనుకుంటా. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తే సెకండ్ పాయింట్ ఏంది, సో సెకండ్ పాయింట్లో ఫ్యాబ్ డూప్లెసిస్ని ఆర్సీబీ ఎందుకు రిటైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ రీజన్ వచ్చేసి లాస్ట్ సీజన్లో తను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు, బట్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో మనకు స్కోర్ ఎవరు ఎక్కువ స్కోర్ చేశాడు ఆర్సీబీ తరఫున, ఫ్యాబ్ డూప్లెసిస్ అరౌండ్ 450+ రన్స్ తనైతే స్కోర్ చేయడం జరిగింది. సో తను ఇనిషియల్గా కొంచెం స్లోగా ఆడినా తనైతే ఒక బాధ్యత రహితంగా ఆడి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లాస్ట్ సీజన్లో అందరికన్నా ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ ఫ్యాబ్ డూప్లెసిస్. సో తను కన్సిస్టెంట్గా ఆడతాడు. అండ్ లాస్ట్ సిపిఎల్లో కూడా ఒక చాలా డేంజరస్ పిచ్చెస్ ఉంటాయి, అందులో రన్స్ స్కోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పిచ్చెస్లో కూడా ఫ్యాబ్ డూప్లెసిస్ చాలా అంటే చాలా బాగా ఆడాడు కాబట్టి సో ఫ్యాబ్ డూప్లెసిస్ని ఆర్సీబీ తప్పకుండా రిటైన్ చేసుకోవాలి. సో మనం ఇవి రిటైన్ చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవడం చూస్తుంటే ఒకే ఒక ఏంటంటే ఫిన్నల్ అనేటువంటి ప్లేయర్ ఉన్నాడు, అతన్ని మనకి ప్లేయింగ్ లెవెల్లో ఉంచకపోవడం వల్ల ఫ్యాబ్ డూప్లెసిస్ మీద తను కరెక్ట్గా పవర్ హిట్టింగ్ చేయట్లేదు కాబట్టి సో తను తీసేయాలని ఉంది. బట్ తను వెళ్ళిపోతే మాత్రం ఆర్సీబీ రన్స్ అనేది ఎవరు ఎక్కువ కొట్టకుండా ఉన్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మనకు చెప్పలేం తనైతే ఫామ్లో ఉన్నాడు. ఒకవేళ ఫామ్లో లేకపోతే మన రజిత్ పట్టిదార్ రన్స్ స్కోర్ చేస్తాడు, బ్రిస్క్ రేట్లో రన్స్ స్కోర్ చేస్తాడు. బట్ ఒక కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేసే ప్లేయర్ ఎవరు ఉన్నారంటే ఫ్యాబ్ డూప్లెసిస్ కాబట్టి సో ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఉండాలి, ఇద్దరిని రిటైన్ చేసుకోవాలి. విరాట్ కోహ్లీ తప్పకుండా రిటైన్ చేసుకుంటారు, బట్ ఫ్యాబ్ డూప్లెసిస్ని కూడా రిటైన్ చేసుకుంటారని నేను అయితే అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్.